వచ్చి 10 సంవత్సరాలు అయ్యింది ఆచార్య గారి హాస్పిటల్లో మందు తీసుకున్నాను బయట డాక్టర్ గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా ఇబ్బంది పడి అవస్థపడి బ్లడ్ అంతా 1 పాయింట్కి వెళ్ళిపోయి భయపడిపోయి ఆచార్య గారి దగ్గరికి వస్తే ఆయన నాకు ట్రీట్మెంట్ చేసుకున్నారు 2014 నుంచి నేను ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నాకు చాలా బాగా క్లియర్గా ఉంది బ్లడ్ అంతా 1 పాయింట్కి వెళ్ళిపోయినా కూడా బాగా తగ్గించి అది బ్లడ్ క్యాన్సర్కి వెళ్ళిపోయినా కూడా బాగా తగ్గించారు అందుకని చెప్పినాను నేను ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను నాంచారయ్య గారు రాధాకృష్ణ హోమియో కొత్తపేట గుంటూరు మా ఇప్పుడు మావారికి కూడా క్యాన్సర్ వచ్చింది డిసెంబర్ నుంచి 6 నెలల పాటు ఇక్కడే మందులు వాడుతూ మావారిని కూడా ఇక్కడే చూపిస్తూ ఆయన మందుల వల్ల మాకు సాటిస్ఫాక్షన్ అయింది కనుక నేను ఇక్కడే వాడదలుచుకున్నాను మా వారి గొంతు క్యాన్సర్ వచ్చింది ఇప్పటికి 6 నెలల బట్టి మందులు వాడుతుంటే చాలా బాగా క్యూర్ అయ్యారు మా నమ్మకం మీద మేము ఇక్కడే వాడుకుంటున్నాం మీ అందరూ కూడా వాడవలసిందిగా నాంచారయ్య గారి హాస్పిటల్కి వచ్చి క్యాన్సర్కి భయపడకుండా వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ వారికి థ్రోట్ క్యాన్సర్ అని ఎవరు చెప్పారు మీ వారికి థ్రోట్ క్యాన్సర్ అని ఎవరు చెప్పారు హాస్పిటల్లో ఏం చేశారు అక్కడ ట్రీట్మెంట్ ఏమి ఇచ్చారు అక్కడ జనరల్ హాస్పిటల్లో ఇదే అవుదే అంతేకానే సర్జరీ చేయించి ఆ గొంతులో మెషిన్ వేసిందన్నమాట తర్వాత ఏం చెప్పారు ఇంకా తర్వాత ఏం చెప్పారంటే మాకు కీమోథెరపీ చేయించాలి కరెంట్లు పెట్టించాలి అన్నారు ఆయన వయసు అయిపోతుంది తట్టుకోలేదని చెప్పునని మేము చేయించదలుచుకోక నాచార్య గారి దగ్గర హోమియోపతి వాడాలని ఎందుకు అనిపించింది మీకు నాకు తగ్గింది కనుక మా సాటిస్ఫాక్షన్ కోసం మేము వాడుతున్నాం మీకు ఒకప్పుడు ఎన్ని ఏళ్ల క్రితం బ్లడ్ క్యాన్సర్ వచ్చింది ఎన్ని ఏళ్ల క్రితం బ్లడ్ క్యాన్సర్ తగ్గింది 2012లో వచ్చిందండి 2014 నుంచి నేను ఆచార్య గారి మందులే వాడుకున్నాను ఇప్పటి దాకా హోమియోపతి వాడిన తర్వాత మీ బ్లడ్ క్యాన్సర్ చాలా తగ్గింది ఏది లేదు చాలా వరకు ఏ హాస్పిటల్కి ఇంతవరకు నేను వేరే మందులేం వాడేదేం లేదు ఓన్లీ హోమియో మందులతోనే ఉంది సో మీకు బ్లడ్ క్యాన్సర్ తగ్గింది మీ వారికి థ్రోట్ క్యాన్సర్ కొద్దిగా లైన్లో పడింది ఇక్కడ ఎన్ని నెలల నుంచి వాడుతున్నారు 6 నెలల బట్టి 6 నెలల క్రితం మీ వారి ఆరోగ్యం ఎట్లా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు బాగుందండి కొంచెం హుషారుగా లేచి తిరుగుతున్నారు తింటున్నారు అన్నం తింటాం శుభ్రంగా పర్వాలేదు తినగలుగుతున్నారు కనుక మా ధైర్యం కోసం మేము ఇక్కడే మందులు వాడుకుంటున్నాం సో హోమియోపతి మందులు వాడుకుంటే క్యాన్సర్ తగ్గిందని తగ్గుతుందని ఖచ్చితంగా చెబుతున్నాం మీకు తగ్గింది మీ వారికి మా వారికి తగ్గుతోంది కనుక మా ధైర్యానికి మేము ఇక్కడే మందులు వాడుతున్నాం మేము ఇంకే ఇంగ్లీష్ మందులు హాస్పిటల్స్కి వెళ్ళటం మీ కుటుంబ సభ్యులు ఎంతమంది హోమియోపతికి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మేము 5-6 తీసుకుంటున్నాం వాళ్ళందరికీ ఎలా ఉంది ఆరోగ్యం అందరూ బాగానే ఉన్నారు ఓకే మా చిన్న పాపకు బ్రెయిన్ ప్రాబ్లం కూడా ఆయనే తగ్గించారు పసిపాప సో మీ మనవరాలకి బ్రెయిన్లో ప్రాబ్లం వస్తే హోమియోపతిలోనే హోమియోపతిలోనే తగ్గిందండి అంతకుముందు బాగా ఏడ్చేది ఏ డాక్టర్లు పిల్లల డాక్టర్లు సక్రమంగా లేకపోతే ఇంటి దగ్గరికి వచ్చాకే నాచారయ్య గారి దగ్గరికి వచ్చాకే తగ్గింది సరే మీ అమ్మగారికి మా అమ్మగారికి బాగానే ఉంది లేచి తిరుగుతోంది శుభ్రంగా అందరికీ బాగానే తగ్గింది మా మెయిన్ మాకు నమ్మకం